హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ. కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దీప మౌనిత క్యారెక్టర్స్ని ఎండ్ చేసి శౌర్య హిమ వాళ్ళను పెద్దగా అయి చూపించడం జరిగింది. శౌర్యగా అమూల్య, ఓంకార్, గౌడ, హిమగా కీర్తిభట్ నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఈ సీరియల్లో కార్తీక్ దీప మౌనిత లేకుండా ఈ సీరియల్ నడిపించడం కష్టమనుకున్న సీరియల్ టీం అందరూ కలిసి న్యూ జనరేషన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కార్తీక్ దీప మౌనిత క్యారెక్టర్లను ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సీరియల్లో కార్తీక్ దీప మౌనిత స్టోరీ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కథలో వచ్చిన అమూల్య, ఓంకార్, గౌడ, కీర్తి భట్లను ఖాళీగా ఉంచకుండా ఈ అక్క చెల్లెలిద్దరిని బిగ్ బాస్ షోకి పంపేశారు. అమూల్య, ఓంకార్, గౌడ కన్నడ బిగ్ బాస్ హౌస్ని అల్లాడిస్తుంది. తెలుగు బిగ్ బాస్ షోలో కీర్తి కన్నీళ్లు కాచుతూ కనిపిస్తుంది. కీర్తితో పోల్చుకుంటే కన్నడ బిగ్ బాస్లో అమూల్య బెటర్ అనిపించుకుంటుంది. అమూల్య టాప్ ఫైవ్లోకి వెళుతుందని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. మన తెలుగు బిగ్ బాస్లో కీర్తి భట్కు బయటకు వెళ్ళటానికి ఈ వారమా లేక నెక్స్ట్ వారమా అన్నట్టుగా ఆడుతుంది. కీర్తికి బిగ్ బాస్ కలిసి రాలేదు. ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేసేట్టుగా మారుతుంది. కీర్తి బిగ్ బాస్లో తన టాలెంట్ను చూపించుకోలేకపోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కీర్తి ఇంకా బిగ్ బాస్ ఇన్ హౌస్లో ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.